నిజానికి భయపడే వాళ్ళు దేనికి భయపడకర్లేదు. గుండెల్లో ధైర్యము చేతుల్లో ధర్మము ఉంటే చాలు కదా. కాలు చేతులు వణికిపోయి అబ్బాయి, టెన్షన్ లో ఆ ముసలోడిని వేరు కొట్టేశాను. సిక్సర్ షాట్ అది. అదేంటి అది గాంధీబాబు గాంధీబాబు అని? ఆ జిడ్డు మోహన్కి గాంధీబాబు అని పేరు. రావయ్యా, ఎందుకయ్యా అరుచున్నావు? నేను చెప్పినట్టు చేస్తారుగా. జీతం ఇస్తావు కదా. మీరు సిబిఐ ఆఫీసర్ ఇంకా నుంచి సిపిఓ కాపీయో జీతం ఇస్తావుగా, బేటా ఇస్తావుగా. ఏకవీర గారు సిబిఐ ఆఫీసర్ ఉద్యోగం ఇస్తాను, ఇస్తారా? ఈ 57 వయసులో నాకెవరు పని లేదు, మీరు ఇస్తున్నారు. ఇంతవరకు మాట వరుసగానే ఎవరు నాకు ఉద్యోగం ఇస్తానో జీతం ఇస్తానని అనలేదు. నువ్వు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు, జీతం ఇస్తానని చెప్పేంత వరకు నీ కాళ్ళు పట్టుకుని ఇలాగే పడు. ఉద్యోగం ఇస్తాను, జీతం ఇస్తాను, లేరా? ఇవాళ నుంచి మనం మంచోళ్ళం కాదు, మిగతా వాళ్ళకి ఏం చేస్తాం? మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అయినప్పుడే కదా చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు అవుతారు. ఏంటి మారిపోదామా? మన ఎవరు గట్టిగా దొంగిలించి దొంగతనంగా దాచిపెట్టిన డబ్బుని దొంగతనం అని తెలియకుండా దొంగల నుంచే దొబ్బేద్దాం. అర్థమైందా? బాగా అర్థమైంది. ఏది మళ్ళీ చెప్పు బాబు, తిరిగి చెప్పు. వినండి, ఇది దొంగ డబ్బే, తప్పు చేస్తున్నాం అనే ఫీలింగ్ మనకొద్దు. ఎంతైనా సెంట్రల్ మినిస్టర్ ఇల్లు కదా, మనం వెళ్ళడానికి ముందే ఒకరిని పంపిస్తే బట్టి. నేను కావాలంటే లేడీ గెటప్ పోయి చూసుకురా బాసు. ఎందుకు గెటప్ మార్చుకోవడం? అలాగే పోవచ్చుగా. నాకు తెలిసిన అమ్మాయి ఉంది, తన్ని కూడా రమ్మని చెప్పనా? బాగుంటుందా అమ్మాయి? నా లెవెల్ కు ఉంటుందా తెలియదు గానీ రమ్మంటాను. వదిలి సూచిస్తావా? అయ్యో, సార్ నేను బయలుదేరొచ్చా? మీరెవరు? ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? సార్ ఓరిని ఎవరో పట్టించుకోలేదా? నా అంతా నేనే. ఎవరమ్మ నువ్వు? ఎప్పుడొచ్చా? నీకు ఆ డూప్లికేట్ గ్యాంగ్ కి ఏమైనా సంబంధం ఉందా? ఓ, డూప్లికేట్ గ్యాంగా సార్? నేను రాస్తాను సార్. ఏం రాస్తావు? రేపు హెడ్లైన్స్ లో వస్తుంది సార్, డూప్లికేట్ గ్యాంగ్ సార్, సూపర్ న్యూస్ సార్. అందరూ అలాగే నుంచోండి, నేను ఫోటో తీస్తాను. ఆ అమ్మాయి దొరికిపోతే అందరూ దొరికిపోతాం. ఇప్పుడు ఎలాగబ్బాయి, ఎలా ఇప్పుడు? నాకెందుకో ఆ అమ్మాయి 3 నిమిషాల్లో వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఎలా? కానీ ఇంకోవైపు తను రాకూడదని అనిపిస్తుంది. ఏంటి అలా అంటున్నావు? లేదు, తను వచ్చేస్తే నా మనసు కొంచెం అటు ఇటు అయ్యి కర్మగాలి పడిపోతాననిపిస్తుంది. లేదు, తను అందంగా ఉందని కాదు, తన దగ్గర ఏదో ఎక్స్ట్రా ధైర్యం ఉందా, అదేమన్నా అటాక్ చేస్తాదేమో అని ఏమో. ఫస్ట్ ఒక లైఫ్ లో ముందేరున్నా ఇంత లవ్ కి వెళ్ళా మరవే కూడదు. వరకూడదు సులు. கடவுள் இருக்கா இல்ல அக்கா? இப்ப என்ன பண்ணலாம் இல்ல சார், பாத்துக்கறேன், நான் சொல்றது அப்படியே கேளுங்க. வாங்க. ஏய் சார், வண்டி அப்படியே ஃபாலோ பண்ணு. பயமா இருக்கு பா. டக்குனு வண்டியில ஏறுங்க. அங்க நின்னுட்டு என்ன வளவளன்னு பேசிட்டு இருக்கீங்க? டைம் ஆச்சு இல்ல, வந்தோமா வேலை முடிச்சோமா கிளம்பணுமான் இருக்க வேணாம். ஏக்க போத்தே சார், బాగా యాక్ట్ చేశారు. అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అంటూ. అవును, ఇంకా ఎవరు గెటప్ లే మార్చలేదా? రండి త్వరగా బయలుదేరదాం, అసలు ఎవరికి ఏం పట్టనట్లేదు. నేను తీస్తానన్న. హలో. హలో, నేనే. పవన్ చెప్పు. మన గురించి ఏ పేపర్ లోనూ న్యూస్ రాలేదు. తెలుగు, తమిళ, మలయాళం, కొరియన్, బెంగాలీ ఏ పేపర్ లోనూ ఒక్క ముక్క రాలేదు. మనల్ని ఎవరు కనిపెట్టలేరు, ఏ సమస్య లేదు. మ్యాటర్ జాగ్రత్త, భద్రంగా అక్కింట్లో పెళ్లికి తీసుకొచ్చి. అలాగే. మాట్లాడుకుంటే చదువుకోండి.
అయ్యగారు కాఫీ ఇవ్వండమ్మా. జాగ్రత్త, తొందరగా. లేదే, ఎంతసేపు పడుకుంటాం? వేళ పాల లేకుండా నిద్రలేదు. హలో, పేపర్లు చూసావా? మన గురించి ఏమైనా వచ్చిందా? ఏమీ లేదు. నో ప్రాబ్లం, వెళ్ళి పండ్లు చూసుకోక, నేను వచ్చేస్తాను. మంచి మాట చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అయ్యా. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఉత్తమ్ దాస్, నాకు తెలియకుండా రైడ్ ఏమైనా కండక్ట్ చేశారా? రైడా? ఎస్, మినిస్టర్ అంగలింగం ఇంట్లో. ఏ ఇంట్లో? తారైకుడిలో నీ పేరు చెప్పే రైడ్ చేశారట. నా పేరు చెప్పా? కంప్లైంట్ ఇవ్వండి సార్, యాక్షన్ తీసుకుంటాం. నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు పార్టీ నా మీద యాక్షన్ తీసుకుంటారు. పోతే పోనివ్వండి సార్, ఏదో ఒకటి మళ్ళీ సంపాదించుకోవచ్చు. పోయిన పేరు మళ్ళీ రాదుగా. మూడో గంట తెలియకుండా మీరు ఏదో చేయండి. ఇంతకీ మీరు ఒరిజినల్నా? డబ్బు పోయాక తెలివి పెరిగిందా సార్? అది వదిలేయండి సార్. అసలు వాడి నట విశ్వరూపం ఉంది చూసారు, ఇదిగో వీళ్ళే సాక్ష్యం. కమలాసన్ని మించిపోయాడు సార్. సార్, వారెంట్ పేపర్స్ చూసినప్పుడు కరెక్ట్ గానే ఉన్నాయి. కొంచెం కూడా సందేహం రాలేదు. సారీ సార్. రేడ్ తాలూకు వారెంట్ పేపర్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఎప్పుడన్నా చూసావా? గోల్డ్ జ్యువెలరీ సీజ్ చేసే అధికారం సిబిఐకి లేదు. ఆ అధికారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి మాత్రమే ఉంది. ఏ బొంగు తెలీదు. రికమెండేషన్స్ తో లంచాలు ఇచ్చి ఉద్యోగాలు చేరతారు. సరే, నువ్వు వాళ్ళని చూసావు కదా, పెట్టే బేట సదుకునొచ్చాయి. వాళ్ళని పట్టుకునే వరకు నువ్వు నాతోనే ఉండాలి. అర్థమైందా మిస్టర్ చిరంజీవి? అలాగే సార్. చిరంజీవి అనే పేరు నీకు సూట్ అవ్వలేదే, ఏం చేద్దాం? కేసు అయ్యే వరకు పేరు మార్చేద్దామా? ముద్ద పప్పు బాగుందా? ఓకే. రే నారాయణ నారాయణ, ఇలా లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తే నేను ఎక్కడికి వెళ్ళాలరా? చూడు, ఎవడెవడికి ఏమేమి వస్తుందో అదే చెయ్యాలి. నా బాడీ లాంగ్వేజ్ కి అవన్నీ చేయడం కుదరదు. నన్ను వదిలేవే అన్నా, నువ్వు పోనీ అన్నా. నా గురించి ఒకసారి ఆలోచించరా? కావాలంటే మాట్లాడిందనికంటే నీకు రెండు పళ్ళు ఎక్స్ట్రా ఇస్తానరా. అరటి పండు ఇస్తావా? నన్ను చూసి గుడి కాంపౌండ్ మీద కూర్చున్న కోతి అనుకుంటున్నావా? ఇందుకే ఐ హేట్ యూ. ఏదైనా పనుంటే చెప్పు. అది ఈ ముఖానికి సెట్ అవుతుంది సార్. ఏంటి ముఖం చూస్తున్నాడు? ముఖారవిందమా? అసలు మొహం ఏది? ఏంటే నా ముఖం గురించి జరగాలంట? లేదే, మొహం ఇదే అంటున్నా. వీడితో నీకేంటి? మాటకి మాట సరిపోయింది. పో పదా, నేనున్నాగా నీకు ఏం చేయాలో చెప్పు. ఏం చేయలేని వాడే పీకుతాడు. కూర్చోండి కాళ్ళు చేతులు ఆడించుకోండి. వచ్చేసారు చూడబోయ్. నమస్కారం అండి. ఈ రోజుల్లో ఒక మూగవాణ్ణి, పైగా కాళ్ళు చేతులు పడిపోయిన వాడిని పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మధు. నోరు బానే ఉంది కదా? అది మీరు స్ట్రైట్ గా చూస్తున్నారు కదా, అందుకే అలా కనిపిస్తుంది. మీరు అలా వచ్చి పక్క నుంచి చూస్తే వంకరిగా కనిపిస్తుంది. అది మీరు అటువైపు నుంచి చూస్తున్నారు కదా, అందుకే అలా కనపడుతుంది. ఇటువైపు నుంచి చూస్తే కాస్త వంకరిగా కనిపిస్తుంది. ఏదో తెలియక వాగేశాను. బాబు నీ పేరేమిటి? హరిహరా, ఆలయంలో అమంగళంగా మాట్లాడుతున్నాడమ్మా. అది బోర్డు చూపించి కుమారస్వామి అని చెప్తాను. తిరగడం లేదు కదా, తీసుకోమ్మా. అతని చేతిలో పెట్టు. తీసుకోండి, తీసుకోండి, మన పెళ్లి కోసమే కదా. చాలా థ్యాంక్స్.
లోపల జరిగిన విశేషాలన్నీ చూసాము. ఏదో చేయి తిప్పుతున్నావు, కాలు తిప్పుతున్నావు, మూతి వంకరిగా పెట్టావు. ఈ పిల్ల గురించి నాకు తెలీదా గురువా? రైట్ లోనే పెట్టాను. ఏంటి నీ ఆశాలు? ఫ్రాడ్ ఇది? ఆ మొహం కొంచెం చూపించండి సార్. సంభవం యూకే. మీ బాయ్స్ చేస్తే అది రాబిన్హుడ్ పని, అదే మా గర్ల్స్ చేస్తే ఫ్రాడా? మీరేదో మీ లెవెల్ కి తగ్గట్టు పెద్ద పెద్దవి చాలా చేస్తుంటారు, నేనేదో నా లెవెల్ కి తగ్గట్టు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను. అందుకని ఇన్న అబద్ధాలు సార్. నేను చెప్పే ప్రతి అబద్ధంలో కొంచెం నిజం ఉంటుంది. ఇప్పుడు గుళ్ళో పెళ్ళని చెప్పి డబ్బు తీసుకున్నాను కదా, అందులో పెళ్ళి అనేది నిజమే, కానీ మన పెళ్ళి అనేది అబద్ధం. కాళ్ళు చేతులు అవుట్, మాటలు రావని చెప్పడం, అందులోనూ కొంచెం నిజం ఉంది. కావాలంటే మీరే చూడండి. ఏంటి సార్ ఫీల్ అవుతున్నారా? ఎందుకు సార్, ఈ లోకల్లో అందరూ ఫ్రీగా చేసే పని ఫీల్ అవడం మాత్రమే. అది అర్ధనాకి కూడా పనికిరాదు కదా. కరెక్ట్ సార్. ఇక్కడ అందరినీ తనే చూసుకుంటుందా? అన్ని తనే చూసుకుంటుంది, కానీ తను మా కుటుంబానికి చెందింది కాదు. ఆ అమ్మాయి తన చెల్లెలు కూడా కాదు. ఓ 7-8 ఏళ్ల క్రితం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కలిసి వచ్చారు, ఇక్కడే సెటిల్ అయింది. అరే మేము ఏం అనలేదు, బాబాయ్ అంటూ పిన్నంటూ మాలో కలిసిపోయింది. ఇప్పుడు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ చేతి నిండా సంపాదిస్తోంది, అప్పుడప్పుడు మా కొత్త బట్టలు కొనిపెడుతుంది. మేము హ్యాపీగా తీసుకుంటాం, ఏ చేతి ఖర్చులకి మాకు డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది. కానీ అమ్మాయి మేలిమి బంగారం. పిన్ని గారు ఆగండి. గుడ్ మార్నింగ్ సార్. పేపర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? గుడ్ మార్నింగ్ సార్. ఓకే, అందరు జాగ్రత్తగా వినండి. అందరూ ముందుకు రండి, ముందుకు రండి. సార్ ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట, త్వరగా రండి. చాలు. ఆల్ ఆఫ్ యూ లుక్ హియర్. ఏ పోలీస్ స్టేషన్ లో అయినా సిబిఐ రేడ్, ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ గురించి సహాయం అడిగినా, లేదా ఏమైనా సస్పిషియస్ ఫోన్ కాల్స్ వచ్చినా వెంటనే హెడ్ క్వార్టర్స్ కి ఇన్ఫార్మ్ చేయమనండి. తమిళనాడు స్టేట్ లో ఉన్న సిటీ, మొఫసల్, రూరల్ ప్రతి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి. అండర్స్టాండ్? తమిళనాడులో రేడ్ అని వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా గొయ్యి తీసి పాతేయాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని, హిందీ ఉర్దూ తప్ప తెలుగు మాట్లాడరు. ఏదో మీకు హిందీ వచ్చు కాబట్టి మేనేజ్ చేయొచ్చు. నాకు హిందీ అంత రాదబ్బాయ్. మీరు హిందీ మాట్లాడడం నేను చూసానుగా, ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా. మీరు మే బోలుంగా అంటే హిందీలో నేను చెప్తానని. నాకు హిందీలో అది తప్ప వేరేం తెలియదు అబ్బాయి. మే బోలుంగా తప్ప హిందీ రాదా? జాన్సీ. आप कौन है? मैं बोलूंगा. मैं बोलूंगा. ओ, टेल मी. मैं बोलूंगा. यस, टेल मी. नहीं भाई, मैं बोलूंगा. मैडम कुछ बोल रही है ना? मैं बोलूंगा सर. मैडम मैं बोलूंगा. मैं बोलूंगा सर. बोलो ना. मैं बोलूंगा. आप पेपर्स दो. कम ऑन, शो मी द पेपर्स. गिव द पेपर्स. आप सीबीआई ऑफिसर्स है, मैं इनकम टैक्स ऑफिसर्स है. आप भी रेड करना है, मैं भी रेड करना आई है. हमें ऊपर जाना था, गलती से नीचे आ गए. आप अपना काम कीजिए, हमें अपना काम करना दीजिए. सॉरी, कम ऑन, लेट्स गो. खानी खानी रंडी बेटा, रंडी त्वरा. सॉरी, बाय बाय सर, ऑल द बेस्ट. बाबू, नोवे गैंग लीडर, नोवे फ्रंट लो. वेला वेलो वेलो वेलंडी.